ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం మిత్రులారా మన కుటుంబాల్లో పసిపిల్లల విషయంలో ఒక చిన్న సమస్య వస్తూ ఉంది ఆ సమస్యను సరి చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు తాగే పిల్లలు అంటే తల్లి పొత్తిళ్ళలో తాగేటువంటి పసి బిడ్డలు వాళ్ళు మోషన్ ఫ్రీగాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో తెలుసో తెలియకో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే ఎంతకాలం చూసినా మోషన్ రాట్లా ఎట్లా పిల్లాడు రిస్క్ అయిపోతాడేమో అనే భయంతో వాళ్ళు కాస్త ఏ బట్టల సబ్బు తీసి కింద నుంచి పెట్టేస్తున్నారు పెట్టేగానే కానీ మోషన్కి వెళ్తున్నాడు ఆనీజీకి మోషన్ వచ్చేస్తుంది ఇది అంత మంచి పని కాదు పిల్లలు ఇబ్బంది పడిపోతారు అంటే మోషన్కి వెళ్లకుండా ఉంటే జ్వరాలు వస్తాయి దగ్గు రావచ్చు బాగా జలుబు చేయొచ్చు ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు పసిపిల్లలకి చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి పసిపిల్లలు మోషన్ ఫ్రీగా ఉండేలాగా వాళ్ళ విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాల్సిందే అయితే దానికి ఈ పద్ధతి సరైనది కాదని అంటున్నాను అంతే మరి ఏం చేయాలి అంటే దీనికి కారణం ఎక్కడుందని గమనించాలి ఒకటి పిల్లల వైపు నుంచి ఉండేటువంటి కారణం మనం పిల్లలకు పాలు మాత్రమే ఇస్తూ ఉంటాం అలా కాకుండా వాతావరణం కాస్త వేడిగా ఉన్న సందర్భాలలో అవసరమైతే ఆ స్పూన్తో కొంచెం కొంచెం మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా పిల్లలకు చేయాలి ఫ్రీగా మోషన్ అవ్వడానికి అది కూడా కొంత ఉపయోగపడుతుంది అంటే గ్లాసులు గ్లాసులు తాగించే ప్రయత్నం చేయొద్దు స్పూన్తో కాస్త వీళ్ళు నీళ్లు కాచి చల్లార్చుకొని ఆ తర్వాత నెమ్మదిగా స్పూన్తో మార్నింగ్ ఒక్క స్పూను మధ్యాహ్నం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ అయినా కాస్త మంచినీళ్ళు ఇవ్వడం అనేటువంటిది పిల్లల విషయంలో మంచి పని అవుతుంది అలాగే అత్యంత ప్రధానమైంది ఇక్కడ మోషన్ ఫ్రీ కాకపోవడానికి కారణం పిల్లల వైపు నుంచి లేదు అమ్మల వైపు నుంచే ఉంది ఇది మనం ఆలోచించుకోవాలి అమ్మలకి పిల్లలు మోషన్కి వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి అనంటే అమ్మ పాలు మాత్రమే కదా బాబుతో తాగుతున్నది అమ్మ శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా అమ్మ వాతం చేసిన శరీరంతో ఉందా అమ్మ మోషన్ ఫ్రీగా ఉందా లేదా అమ్మ గ్యాస్ట్రబుల్తో బాధపడుతూ ఉందా అమ్మ ఆకలి లేకుండా ఉండే రిస్క్తో ఉందా ఇలాంటి చాలా సమస్యలన్నీ కూడా అమ్మ శరీరంలో ఉత్పత్తే పాలు ఆరోగ్యకరంగా ఉన్నాయా కొంచెం వాతం చేసే స్వభావం పిల్లాడికి కూడా పాపకు కూడా కలిగించేటువంటి స్థితిలో ఉన్నాయా అనేటువంటిది చాలా ప్రధానమైన అంశంగా ఉంటుంది అందుకే బాబు బాగుండాలంటే పాప బాగుండాలంటే ముందు బాగుండాల్సింది అమ్మ అమ్మ ఆరోగ్యంగా ఉండడం అనే దాని మీద పెట్టేటువంటి శ్రద్ధ ఆటోమేటిక్గా పాప బాబు ఆరోగ్యంగా ఉండేట్టుగా వాళ్ళ నుంచుతుంది వాళ్ళ మోషన్ ఫ్రీ అవుతుంది ఎందుకంటే పాలతాయికి కూడా పిల్లలు రోజు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరుసార్లు మోషన్కి వెళ్తుంటారు క్లాత్ తడిపేస్తా ఉంటే తీసేయడం తీసేయడం ఎన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉతకటమే పనిగా ఉంటుంది వాళ్ళకి పెట్టిన అవన్నీ కూడా అంటే అంత సహజంగా నేచురల్గా పిల్లలు తాగుతారు అరిగిపోతుంది బయటికి వెళ్ళిపోతారు అలా ఉంటుంది అట్లా కాకుండా ఇబ్బంది పడుతున్నారంటే దాని అర్థం ఆ వాతం చేసే స్వభావం ఉండేదిగా అమ్మ పాలు మారుతున్నాయి అనేది గమనించాలి మనం అర్థం చేసుకోవాలి దీనికి పరిష్కారం ఏమిటి అనంటే పాలిచ్చే తల్లులు వాళ్ళు తీసుకునే ఆహారంలో అరగని ఆహారాలు తినకండి ఇప్పుడు పాలిచ్చే తల్లికి బలంగా ఉండాలని మనవాళ్ళు ఆ మాంసాలు గుడ్లు అవి ఇవి పెట్టేస్తుంటారు వేపుడు కూరలు అవి ఆపంచేయకండి ఇప్పుడు మాంసం కానీ గుడ్లు కానీ వేపుడు కూరలు కానీ సరిగా అరగవు కదా సరిగా అరగక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీకు మోషన్ ఫ్రీగా లేకుండా ఉంటే మీ శరీరంలో వాతం స్వభావం ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు బాధపడతారు కదా కాబట్టి పాలిచ్చే తల్లులు ఎవరు కూడా ఈ కాస్త ఈ మాంసాహారాలకి వీటికి ఆ వేపుడు కూరలకి దూరంగా ఉండి లేదు పప్పు లాంటిది ఎక్కువ తిని ఏ ఫైబర్ లేకుండా ఉండేటువంటి ఆహారాలు తీసుకున్న సందర్భాల్లో కూడా తల్లికి మోషన్ ఫ్రీగా ఉండదు మీరు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు ఏమిటనే దాని మీద శ్రద్ధ పెట్టి మీరు ఆరోగ్యంగా ఆకలి మంచిగా ఉండాలి గ్యాస్ స్టబుల్ ఉండొద్దు పొట్లో ఒత్తిడి ఉండొద్దు మీకు మోషన్ ఫ్రీగా ఉండాలి మీరు ఎంత హాయిగా ఉంటే మీ పాలంతా ఆరోగ్యంగా ఉంటాయి మీ పాలంతా ఆరోగ్యంగా ఉంటే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు మరి దీనికి ఏం చేయాలి అంటే తల్లి లెగిన్ దగ్గర నుంచి నిద్రపోయేదాకా గంటకో గ్లాసు నీళ్లు తాగాలనే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లి పాలు ఇవ్వాలి కదా అని పొద్దున గ్లాసు మధ్యాహ్నం గ్లాసు సాయంత్రం గ్లాసు పాలు ఇచ్చేస్తుంటారు తల్లికి అలా కాదు ముందు గంటకో గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి గంటకో గ్లాసు మంచినీళ్ళు తాగితే ఏమవుద్దంటే ఆహారం అరగడం లోపల ఉండేటువంటి రసాయనిక వ్యర్థం అంతా ఆ నీళ్ల ద్వారా యూరిన్ ఎక్కువసార్లు వచ్చి వెళ్ళిపోవడం ద్వారా తల్లి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మరి జలుబు చేసే లక్షణం కానీ వాతావరణం ఇలా కూల్గా ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఉంటున్నప్పుడు ఏం చేయాలంటే గోరువెచ్చగా తాగండి చల్లటి తాగొద్దు అమ్మ వేడి నీళ్ళు నీళ్లు వేడి చేసుకొని గోరువు ఎప్పుడు తాగినా కాస్త గోరువెచ్చగా తాగేటువంటి పద్ధతి ఉంటే ఆ చల్లదనం వల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉంటాయి కదా అలా లోపలికి నీళ్ళు వెళ్ళడం ద్వారా తెల్లు శరీరం క్లీన్ అవుతుంది మరొకటి అమ్మ మోషన్ ఫ్రీ కావాలంటే కూడా ఏం చేయాలి అన్నం తినేప్పుడు కూర ఎక్కువ తినే ప్రయత్నం చేయండి ఆకుకూరలు కూరగాయలు మీకు నచ్చినవి విలువైనవి అనిపించినవి ఇదైతే చాలా బలం అని మీరు ఏం భావిస్తారో అలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని నేచర్లో అనేక ఉన్నాయి కదా ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఎన్ని రకాల ఆకుకూరలో ఉన్నాయి మునగాకు లాంటిది ఎంత విలువైంది పాలకూర కానీ తోటకూర కానీ మునగాకు కానీ ఇవన్నీ చాలా విలువైన ఆకుకూరలుగా ఉన్నాయి ఇవన్నీ తీసుకోండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీ ఉంటుంది అలాగే వీటిలో విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఎక్కువ కాబట్టి మీకు పోషక విలువలు కూడా బాగా అందుతాయి పప్పు వండే సందర్భాల్లో కూడా మీరు జాగ్రత్త తీసుకోండి కొంచెం పప్పు వేస్తే ఎక్కువ కూరగాయలు వేసి పప్పు వండుకోవాలి బాలింతలు ఎక్కువ ఎక్కువ వట్టిపప్పు తినే ప్రయత్నం చేయొద్దు పప్పు కలగలుపు పప్పుే వండుకోవాలి కూరగాయలు వేస్తారా ఆకుకూరలు వేస్తారా మీకు నచ్చినవి వేయండి కానీ అవి ఎలా ఉండాలంటే పప్పు తక్కువ మిగతావన్నీ చాలా ఎక్కువ వేసారంటగా ఉండాలి తిన్నపప్పు అరిగిపోయి మళ్ళీ వెళ్ళిపోవడం కూడా చాలా సాఫీగా బయటికి వెళ్ళిపోయే పొజిషన్ ఉండాలి మోషన్ ఇరెగ్యులర్ అవ్వకుండా చూసుకోవాలి అలాగే మరొకటి ఏమిటంటే మీరు పళ్ళు ఎక్కువ తిన్నట్టయితే పాలు ఉత్పత్తి పెరుగుతుంది మీరు న్యాచురల్గా సీజనల్గా దొరికే ఫ్రూట్ ఏదైనా తినచ్చు ఈ పండు తినాలని రోజులేం లేదు మీరు ఆ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో పుష్కలంగా తినండి ఎప్పుడు తింటారు మీ కుదినప్పుడు తినండి ఇప్పుడు మీరు ఆ మధ్యలో ఏదో తినాలనుకుంటారు మీరు టిఫిన్ చేస్తారు మధ్యలో భోంచేస్తారు చేస్తారు సాయంత్రం భోంచేస్తారు కదా వీటిలో ఏదో ఒకటి ఫ్రూట్స్ పెట్టుకోండి అలా పెట్టుకుంటే తక్కువ తింటాను నీరసం అయిపోతాను ఏమో అంటే అలవాటు లేనప్పుడు బాగా తినలేరు అట్లాంటప్పుడు వద్దు మీరు ఏం తింటారో తినండి మధ్య మధ్యలో ఫ్రూట్స్ పెట్టేసుకోండి లేదా నాలుగు ఇడ్లీ తినే దగ్గర మూడు ఇడ్లీ తిని మిగతాయి కాస్త టైం తీసుకొని ఫ్రూట్స్ తినండి అలా మూడు పూటలా కూడా పళ్ళు తినే ప్రయత్నం చేయండి ఏం పండ్లు తినాలి సీజనల్ ఫ్రూట్స్ మనకి బొప్పాయి దొరుకుతుంది పుచ్చకాయ దొరుకుతుంది జామకాయ దొరుకుతుంది కర్బూజా దొరుకుతుంది కిరా దోశ దొరుకుతుంది మీకు ఇంకేంటి దానిమ్మ దొరుకుతుంది చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా నేచురల్గా వాల్యుబుల్గా ఉండే సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీకు ఉపయోగమే మంచిగా నిండా పళ్ళు తినండి అప్పుడు ఏమవుతుందంటే బాబుకి విటమిన్ మినరల్స్ లోపం రాని మంచి ఆరోగ్యకరమైన పాలు మీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి అవి తాగడం ద్వారా బాబు పాప మోషన్ ఫ్రీగా ఉంటుంది హెల్దీగా ఉంటారు చిన్న చిన్న జబ్బులు ఎదుర్కోగలిగే కెపాసిటీతో ఉంటారు మంచి జరుగుతుందమ్మా ఆలోచించాలని మీరంతా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను